పిడుగురాల పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మంద సుధీర్ యూత్ ఆధ్వర్యంలో కాసు మహేష్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యులు చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనుకున్న విధంగా ఈ క్రిస్మస్ తరుణములో మా ప్రభువ మా కొరకు మా సంఘాలను పలకరించి సంతోషపరచడానికి ప్రియతమ నాయకులు గౌరవనీయులు మా ప్రభువ కాసు మహేష్ రెడ్డి గారిని ప్రేమతో మా చెంతకు నడిపినందుకు స్తోత్రాలు. వారితో పాటు విచ్చేసిన ప్రియ పెద్దలందరినీ పేరు పేరున దీవించండి. మహోన్నతమైన కార్యాలు చేయడానికి ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చిన ఈరోజున మీ అందరి మధ్య జరుపుకున్నందుకు ఎంతో ఆనందం ఉంది. బాబు మీరు కూర్చోవాలా? లేకపోతే వాళ్ళగా ఆ యేసు ప్రభు మానవ జాతి మనం చేస్తున్న తప్పులన్నీ కూడా క్షమిస్తూ తన మీద తీసుకొని పోవడానికి ఈ రోజున మరి డిసెంబర్ 25వ తేదీ జన్మించి ఈరోజుకి కొన్ని వేల సంవత్సరాలు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తూ మన జీవనాడిలో మరి మందులు నడిపిస్తున్నారు. అదృష్టం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాసం 21వ తేదీ పుట్టాడంటే నిజంగా చాలా అదృష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ప్రేమ అభిమానం మీ గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణదేవరాయలు గారు ఎంపీ అయిన యేసు ప్రభు దయతో ఈ జన్మ పుట్టడమే మనం ఇంతకన్నా గొప్ప వరం ఏముండదు. కానీ మన ఆకలి వల్ల, మన దుర్బుద్ధి వల్ల, మన లోభిష్టి వల్ల మనిషి మనిషికి హాని కలిగిస్తున్నాడు. వేడేవాడు ఎప్పుడూ చేయట్లేదు. దొంగతనం చేశారంటే ఎవరు చేస్తున్నారు? ఒక మనిషి ఇంకో మనిషిని చేస్తున్నాడు. మర్డర్ జరిగిందంటే ఒక మనిషి మరో మనిషిని చంపుతున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళ బుద్ధి మారాలంటే, సత్మార్గంలో నడవాలంటే ఆ యేసు ప్రభు నడిచిన మార్గంలో ఎదుగుపోయి పెద్దలు చెప్పే మార్గాలు మనం కనుక పాటిస్తే మంచి బుద్ధి, మంచి జ్ఞానం, మంచి ఆలోచనలు మనకు కలుగుతాయి. ఈరోజు అనేక పనులు చేయాలి ఈ ప్రాంతంలో. మీరు చూస్తే మన పిడుగురాల పట్టణంలో ఇప్పటికీ చిన్న చిన్న సమస్యలే. అంత పేదవాళ్ళే. అందరూ కోరుకునేది ఏంటి? కడుపు నిండా తిండి, ఉండడానికి కూడు, సరే ఏదో ఒక ఉద్యోగం, మంచి నీరు, రోడ్లు, పిల్లలు ఆరోగ్యరీత్యా ఏమన్నా వస్తే మంచి హాస్పిటల్. ఇవేవీ లేవు మనకి. తాగడానికి కృష్ణా నీళ్ళు లేవు, పక్కనే కృష్ణా నది ఉంది. సరైన రోడ్డు లేదు, బైపాస్ రోడ్డు కాలేదు. హాస్పిటల్ ఉందా అంటే అది లేదు. సరైన విద్యా సంస్థ లేదు. తప్పకుండా రానున్న 2-3 సంవత్సరాల్లోనే, నేను చెప్పేది 20-30 సంవత్సరాలు కాదమ్మా, రానున్న 2-3 సంవత్సరాల్లోనే ఏదైతే బాధ్యత మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అందరి మీద పెట్టారో తప్పకుండా అది నెరవేరుస్తాం. మేమందరికీ రుణం తీర్చుకోవాలి, మీకు సేవ చేసుకోవాలి. కానీ ఈ రోజున ఈ పవిత్రమైన మాసం క్రిస్మస్ వేడుకల్లో నేను ఆ యేసు ప్రభువును కోరుకునేది ఒకటి, ఎమ్మెల్యే పదవి ఇచ్చే ఒక సంతోషం, మంచి బుద్ధి, గుణం, మంచి ఆలోచనలు కూడా ఇవ్వు ప్రభు. పనులన్నీ పూర్తి చేస్తాను మీ సహకారంతో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పాస్టర్ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన మహిళలకి, యువకులకి, అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకుంటూ సెలవు.